हेलो गाइस वेलकम बैक टू आवर यूट्यूब चैनल टॉपिक आलोचिस्तुन्नारा मिडिल क्लास अब्बाई सॉफ्टवेयर लाइफ लो पोद्दुन लेचिनप्पटि नाइट एला फेस चेस्ताडु अने दानि मीद टॉपिक वीडियो टोटल गा चूडि स्किप चेयकोकुंडा प्लीज नच्चुतदि अनुकुंटुन्ना नच्चिते मात्रं लाइक शेर अंड कामेंट गुद्देस्ते वीडियोलोकि वेल्लिपोदां పొద్దున్ పొద్దున్నే మనకి సరిపోని నిద్రతో లేచి లేయాలనుకున్నా కూడా లేయలేక లేయాలి అదిగోండి ఇలా ఇబ్బందిగా అయితే మాత్రం చాలా లేగాలి చూసుకుంటానే ఫస్ట్ మన మొహమే కదా చూసుకుండేది మన మొహం చూసుకొని కొంచెం ఆఫీస్కి రెడీ కావాలంటే ఫస్ట్ చేసే పని బ్రష్ తీసుకొని బాత్రూంలోకి పోయి వచ్చి రాని నిద్రతో అక్కడే బాత్రూంలో కాసేపు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నిద్రపోవడం ఏం చేద్దాం మనకి అలా అలవాటైపోయింది అలా అలవాటైపోయినంత మాత్రాన మనం వదులుకోలేం కదా మనకు డబ్బులు కావాలని అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ బతుకులు ఎట్లుంటాయంటే వచ్చిన శాలరీ నెలలోకే అదే నెల అంటే ఒక 10-5 రోజుల్లోనే అయిపోతాయి అనుకోండి ఇంకా పెద్ద దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ 5 డేస్ కన్నా ఎక్కువ అయితే మాత్రం ఉండవు ఇంకా దాని గురించి అలా బాత్రూంలో కాసేపు అలా ఆలోచించి స్నానం చేసేసాక బయటికి వచ్చేసాక ఇంకా మనం కాసేపు అందంగా తయారవ్వాలి కదా అందంగా తయారవ్వడం కోసం అన్నీ చూస్తాము ఏవి ఐరన్ ఉండవు ఉతికేసిన బట్టలు చూడాలి ఉతికేసిన బట్టల్లో ఏదో ఒక టీషర్ట్ కనిపిస్తుంది దాన్ని వేసుకొని ఓ మురిసిపోవాలి ఒక అరగంట సేపు అలా మురిసిపోయిన తర్వాత అద్దం నుంచి రావాలంటే కొంచెం ఇబ్బందేలే ఎందుకంటే అందంగా ఉన్నామా అని పదే పదే చూసుకుంటాము కానీ అమ్మాయిలు ఎక్కువ చూసుకుంటారంటారు కదా కాదు అమ్మాయిలు కాదు అబ్బాయిలే ఎక్కువ చూసుకుంటారు నేనైతే మాత్రం గంటల తరబడి దాని ముందరే ఉంటాను ఇంకా సోక్ ఎక్కువ కదా మనకి కొంచెం సోక్ ఎక్కువ అయ్యి కొంచెం వాచ్ తీసా రాత్రి ఛార్జింగ్ పెట్టి తీసిన తర్వాత ఊరికే వేసుకోకుండా ఉన్నాం కదా వేసుకోవాలి కంపల్సరీగా అది స్టైల్ అంటారు మా ఊర్లో అయితే మాత్రం దాంతోడికి మంచి సెంటు కూడా కొట్టాలి కదా అసలే మన మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే పనే అది ఇంకెవరు చేయరు అటు ఇటు కానోళ్ళే చేసేది అలా కొంచెం సెంటు కొట్టేసిన తర్వాత ఆ స్మెల్ చూడగానే అబ్బా వారేవా అని అనుకుంటాం కానీ మన కష్టాలు చూస్తే మాత్రం అంతకు మించే ఉంటాయి తప్పదు ఇంకొంచెం అందంగా కనపడాలంటే ఇట్లాంటి దువ్వెని తీసుకొని దువ్వుకోవాల్సిందే ఇందాక చెప్పిన ఎందుకు హైడ్ చేశానంటావా అదే అందుకే అన్నీ మూసుకొని మన పని మనం చేసుకోవాలనేది ఎంత ఉన్నా ఏం చేద్దాం 2 ఆప్షన్లు ఉంటే 1 ఆప్షన్ తీసుకెళ్ళాలి అందుకే ఆ బండి తీసుకొని రెడీ అయినాం కదా ఇంకా ఎక్కడి ఒక్కొక్కటి ఇసిరేసి ఉంటాము రాత్రిపూట ల్యాప్టాప్ పాటలు అవి ఇవి అని అన్నీ తీసుకొని పొద్దున్నే ఇంకా నేనైతే మాత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతాను మరి మీరెంతమంది 7 గంటలకు స్టార్ట్ అవుతారో కామెంట్లు అయితే పెట్టండి అదే ఆఫీస్కి అంటే 7 గంటలకంటే నేను 6 గంటలకు అయితే లేస్తాను గంటసేపు రెడీ అయ్యేసి ఇంకా 7 గంటలకు ఇది వెళ్తే అదిగో చూశారు కదా మన హెల్మెట్టు మన చెప్పులు ఇంకంతా యాప్ చేసి లాక్ తీసి వెళ్ళిపోయేటప్పుడు తీరా మన రూమ్ ఒకసారి రౌండ్ వేసి చూద్దాం అదిగో రౌండ్ వేసాక అయిపోయింది ఇంకా సాయంత్రం కలుద్దాము ఆ 2 బెడ్లు ఉన్నాయి కదా 2 బెడ్లు నాదొకటి సమరాది ఒకటి బాగుంది కదా రూము ఇంక వెళ్ళిపోదాం సమరా అయితే ఇంటికి వెళ్ళిపోయాడు సో అందుకనే సమరా చూపించట్లేదు సమరా లేడు కదా అందుకే బెడ్ అంతా చిందరవందరకి చేసేసా ఇంకా కిందికి వెళ్ళిపోయి ఇంకా బండి అయితే తీసుకుందాం అని చూస్తే ఇక్కడ కూడా కాంపిటీషన్ అన్ని బండ్లు ఇరికించి పెట్టేసి ఉంటారు చూశారు కదా అన్ని బండ్లు ఉన్నాయి చూశారు కదా ఇట్లయితే ఇరికిచ్చేసారు ఇవన్నీ కొన్ని అడ్డంగా ఉండేటువంటి పక్కకు జరుపుకొని ఇంకా పోవాల్సినది ఎందుకంటే దాదాపు ఇక్కడ బుల్లెట్లే ఉన్నాయి చూశారు కదా ఫస్ట్లో వచ్చేటప్పుడే 20-30 బుల్లెట్లు చూసి ఉంటారు దగ్గర ఇక్కడ ఒక షోరూమ్ మినీ షోరూమ్ అయితే మాత్రం ఉంటుందిలే మా పీజీలో మాత్రం రకరకాల బండ్లు దొరుకుతాయి ఇంకా మనం మొదలెడదాం ఇంకా ట్రాఫిక్ దాడులతో మన ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో ఇలాగే ఉంటుంది మన ఇబ్బంది ఎందుకంటే హెల్మెట్ కంపల్సరీగా బిగులు హెల్మెట్ లేకపోయిందంటే మాత్రం ఇంకా అంతే మీకోసం నేను టైం ల్యాప్స్లో అయితే పెడతానో చూపిస్తాను చూడు ఎందుకంటే 30 కిలోమీటర్స్ నేను చూపించాలంటే ఇంకా వీడియో అంతా సరిపోదు ఇంకా దగ్గర ఒక 3-4 గంటలు అయితే వస్తుంది వీడియోకి సో నేను టైం ల్యాప్స్లో ఆన్ చేసి మీకు చూపించాను ఇంకా దగ్గరకు అయితే వచ్చేసాం మా ఆఫీస్కి అది బిల్డింగ్ చూస్తున్నారు కదా అదే మా ఆఫీస్ బిల్డింగు ఎక్కడుంటుంది అనేది తెలిసిన వాళ్ళకైతే ఇది కామెంట్ పెట్టండి నాకు తెలిసి బెంగళూరులో ఉన్న ప్రతి అందరికీ తెలుసు అనుకుంటాను ఇది నేనైతే మాత్రం ఇంకా మన సెల్లార్లోకి పోయి మన పార్కింగ్ సెంటర్లో మన బండి ఆడ పెట్టేస్తే మామూలుగా ఉండకూడదు జుయ్యి అని వెళ్ళిపోదాం ఒకటేసారి
ఆ కుర్చీని మడత పెడితే అంత స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఇదిగో మన లాస్ట్గా మన బండికి బాయ్ చెప్పేసి ఇంకా ఆఫీస్లోకి వెళ్ళిపోదాం పద. ఇదే ఫస్ట్ లిఫ్ట్, ఇది ఇంకొక లిఫ్ట్ కూడా ఉంటుంది మాకు. ఈ లిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక లిఫ్ట్ వస్తుంది అండ్ ఇక్కడ పోయి ఆడ బ్యాగ్ పడేస్తే టైం బాంబులు ఏమైనా తెచ్చుకున్నారా అని చెక్ చేస్తారు మామూలుగా చెప్తున్నా. ఇదిగో ఇదే మా ఆఫీసు ఎంట్రీ కింద. ఈయన మా సెక్యూరిటీ గార్డ్, ఆఫీస్ సెక్యూరిటీ గార్డు. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.